Hello friends, welcome to our channel Shanthi Shiva Vlogs. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్రెండింగ్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఏఐ వీడియో కానీ లేకపోతే ఫోటో కానీ ఎలా ఎడిట్ చేయాలో చాలామందికి తెలియదు. సో వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికోసం మనం ఎలాంటి యాప్ యూజ్ చేయని అవసరం లేదు. ఫస్ట్ అయితే పింటరెస్ట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, చూసారు కదా, ఈ సింబల్ ఉంటుందన్నమాట పి అని చెప్పేసి. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో పిక్చర్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈ పిక్చర్స్ అన్నీ ఉండవు. మనం ఏం చేయాలంటే సెర్చ్ కొట్టాలన్నమాట. కింద సెర్చ్ సింబల్ ఉంది కదా, సింబల్ కొట్టగానే మనకి ఇలా సెర్చ్ బార్ వస్తుంది. దాంట్లో రామసీత అని కొడితే మనకి ఈ ఏఐకి సంబంధించిన పిక్చర్స్ వస్తాయి. వాటిని మనం ఏదన్నా మీకు నచ్చిన ఒక పిక్చర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ చూస్తున్నాను ఏ పిక్చర్ డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి. సో ఒక పిక్చర్ని అయితే డౌన్లోడ్ చేద్దాము. అది ఎలా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ చాలా సింపుల్ అండి. దీనికోసం మనం ఏం చేయనవసరం లేదు. అంటే సైన్ ఇన్ అవన్నీ ఏమీ అడగదు. నేనైతే ఒక పిక్చర్ని చూస్తున్నాను ఏది డౌన్లోడ్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ నాకు చూపిస్తున్న పిక్చర్ని ఒకసారి డౌన్లోడ్ చేద్దాము. పైన 3 డాట్స్ ఉంటుంది కదా, ఆ 3 డాట్స్ని మనం క్లిక్ చేసుకోవాలి. చూసారా, పైన 3 డాట్స్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ మనం క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడెడ్ అన్నమాట. డైరెక్ట్గా మనకి గ్యాలరీలోకే వచ్చేస్తుంది ఆ పిక్చర్ అనేది. సో అది కాకుండా ఇంకొకటి కూడా డౌన్లోడ్ చేద్దాము. సో ఈ 2 పిక్చర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ గ్యాలరీలోకి చెక్ చేస్తే మన గ్యాలరీలోకి వచ్చేసి ఉంటాయి అవి. ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను నేను. చూసారా, 2 పిక్చర్స్ అయితే గ్యాలరీలోకి వచ్చేసాయి. వీటిని మనం మళ్ళీ బ్యాక్కి వచ్చేసాం కదా, క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్లో మనం రీమేకర్ ఏఐ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఫేస్ స్వాప్ నౌ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి, అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇంకో ఇమేజ్ అడుగుతుంది, అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఇంకొకటి. దాంట్లో వచ్చేసి మనం ఏ ఇమేజ్ని అయితే మనం మన రియల్ ఇమేజ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలన్నమాట. సో నేను మా పాప ఇమేజ్ వెతుకుతున్నాను. సో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్గా. సో ఫైనల్గా సెలెక్ట్ చేసిన తర్వాత స్వాప్ కింద స్వాప్ అని ఉంటుంది, ఆ స్వాప్ని క్లిక్ చేయగానే ఇలా మనకి డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది, బట్ కొంచెం వెయిట్ చేయండి, రిజల్ట్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట. దీనికోసం మనం ఎలాంటి యాప్ యూజ్ చేయనవసరం లేదు, ఎలాంటి సైన్ ఇన్ ఏం అడగదన్నమాట. చాలా సింపుల్. సో చూసారా, డౌన్లోడ్ అయిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇంతకుముందు ఎలా చేస్తారు అని చెప్పేసి నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. తర్వాత తెలుసుకొని చేసిన తర్వాత ఇంతేనా అనిపించింది. చాలా సింపుల్ అనమాట. చూసారా, మా వయసు ఫోటో అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏఐ. ఆ పిక్చర్ మనకి రాగానే కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మనం డౌన్లోడ్ కొట్టేసేయాలి. డౌన్లోడ్ కొడితే అది కంప్లీట్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది అన్నమాట. మల్టిపుల్ ఫేసెస్ది కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఫేస్ స్వాప్ నవ్ అని ఉంది, కింద మల్టిపుల్ స్వాప్ నవ్ అని ఉంది. అది క్లిక్ చేసిన తర్వాత సేమ్ అన్నమాట, మన ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. అంటే ఫస్ట్ వచ్చేసి సీతారామది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత కింద 2 ఫేసెస్ అడుగుతుంది అన్నమాట. అంటే మల్టిపుల్ కదా, ఒకటి సింగిల్ కాదు. సో 2 ఫేసెస్ అయితే ఇలా చేయాలన్నమాట ఈ ప్రాసెస్ ప్రకారం. చూసారా, పైన ప్లస్ సింబల్ ఉంది, ఆ ప్లస్ సింబల్ దగ్గర నా ఫోటో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కింద
మెన్ ఫోటో కావాలి కాబట్టి మా హస్బెండ్ది సెలెక్ట్ చేశానన్నమాట. చూసారా, ఇంతే అన్నమాట, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అది క్లిక్ చేసిన తర్వాత స్వాప్ నవ్ అని వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కొన్ని నా ఛానల్లో ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయేమో చూడండి ఒకసారి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.